తమ కూతురు వరల్డ్ కప్ గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు క్రికెటర్ గొంగడి త్రిష తల్లిదండ్రులు 8 ఏళ్లకే తమ కూతురు రాష్ట్రస్థాయి పోటిల్లో రాణించిందని చెప్పారు సీనియర్స్ జట్టులో చోటు సంపాదించాలని ఆకాంక్షిస్తున్న త్రిష తల్లిదండ్రులతో మా ప్రతినిధి మణిశంకర్ ఫేస్ టు ఫేస్ టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిష తల్లిదండ్రులు ప్రస్తుతం అంత ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టీమ్ ఇండియా విజయంలో మీ అమ్మ అయితే కీలక పాత్ర పోషించింది చెప్పండి అసలు మీ అమ్మ ఈ స్థాయికి రావడానికి అంటే ఎట్లా ఎటువంటి కృషి చేసింది మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేశారు అసలు అంటే నేను 2 ఇయర్స్ నుండి ఆమె క్రికెట్ స్టార్ట్ చేశాను సార్ 5 ఆమెకి ఓదలేని ముందు నుండి నేను స్టార్ట్ చేశాను ఆమెకి 8 ఇయర్స్ కి ఆమెకి స్టేట్ ఆడింది అండర్ 16 స్టేట్ తర్వాత ఆమెకి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా ఆమె ప్రతి ప్రాక్టీస్ సెషన్ అట్లా ఎప్పుడు మిస్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు కప్ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఫస్ట్ వరల్డ్ కప్ ఉమెన్స్ కి చాలా ప్రౌడ్ గా ఉంది అయితే మీ ప్రాపర్ భద్రాచలం అంట కదా కేవలం మీ అమ్మాయి క్రికెట్ కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చారని విన్నాను నిజమేనా అవును సార్ 7 ఇయర్స్ వరకు భద్రాచలంలో కోచింగ్ ఇచ్చాం భద్రాచలం మాది తర్వాత అక్కడ ఫెసిలిటీస్ క్రికెట్ ఫెసిలిటీస్ లేవు 7 ఇయర్స్ కి షిఫ్ట్ అయ్యాం నేను ఐటీసీ లో ఫిట్నెస్ కన్సల్టెంట్ ఉన్నాను జాబ్ అవి వదిలేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాం అక్కడ జాన్ మనోజ్ సార్ శ్రీను సార్ కోచ్ జాన్ మనోజ్ సార్ శ్రీను సార్ కోచ్ ఉన్నారు వాళ్ళు త్రిషాని చాలా బేసిక్స్ అన్నీ మొత్తం కరెక్ట్ చేసి మంచి ప్లేయర్గా తీర్చిదిద్దారు ఆ తర్వాత ఆమె అండర్ 16 8 ఇయర్స్ ఆడింది తర్వాత ఇక్బాల్ సార్ ఇక్బాల్ క్రికెట్ అకాడమీ ఇక్బాల్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు ఆమెకి చాముండేశ్వర్ నాది కూడా చాలా హెల్ప్ చేశారు ఈ గ్రౌండ్ అప్లో ఛాలెంజర్స్ తర్వాత ఇప్పుడు ఆర్సీదర్ సార్ చూస్తున్నారు సార్ ఇండియా ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్ సార్ సార్ మీరు కూడా హాకీ ఆడేవాళ్ళంట కదా అంటే మీ అమ్మాయిని క్రికెట్ వైపే ఎందుకు ఆడించాలి ఎందుకు ఆడివైపే దృష్టి పెట్టించాలని చెప్పి మీరు అనుకున్నారు అసలు ఎందుకలా భద్రాచలంలో హాకీ అంటే క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం హాకీ ఫెసిలిటీస్ లేవు సార్ అందుకే నేను చిన్నప్పటి నుండి క్రికెట్ నేర్పించాను ఆమెకి సో 7 ఇయర్స్ వరకు అక్కడే ఉన్నా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది కూడా స్పాన్సర్స్ కూడా సపోర్ట్ చేశారు ఆర్క్ ఫౌండేషన్ కృష్ణారెడ్డి సార్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి రామరెడ్డి సార్ అండ్ డీషా కంపెనీ ఆర్క్ ఫౌండేషన్ వీళ్ళు త్రిష సైంటిఫిక్ కోచింగ్ మంచి కోచింగ్ ఇచ్చుకోవడానికి చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు సార్ జనరల్గా ఆటలు ఎందుకు చదువు అని చెప్పి పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడు ఒత్తిడి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా అట్లాంటివి చేశారా ఎప్పుడు చేయలేదు సార్ నాకేం ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చేద్దాం అనుకున్నాను అంటే టాప్ సో అది అందులో అమ్మాయిలు అంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తుంటారు పేరెంట్స్ అట్లా నేనేం డిఫరెంట్గా చూడలేదు నేను ముందే అనుకున్నాను పుట్టి అబ్బాయినా అమ్మాయినా ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చేద్దాం అనుకున్నాను సార్ అందుకే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ రోజు మీ అమ్మాయిని ఈ పొజిషన్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏంటి చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇది మేము రిలాక్స్ అవ్వడం లేదు సార్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా డబల్ కోచింగ్ ఇంకా ఎక్కువ కోచింగ్ ఇచ్చుకొని ఇండియా టీంలోకి తీసుకొచ్చి అక్కడ ఇండియాని వరల్డ్ టాప్ చేసి తర్వాత వరల్డ్ కప్స్ ప్రతి గెలిపియాల దాంట్లో త్రిష కీలకంగా ఉండాలా అది మా గోల్ సెట్ సార్ కూతురు సక్సెస్ని తండ్రి అయితే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఆయన కళ్ళలోని ఆనందాన్ని కూడా ఒకసారి త్రిష వాళ్ళ అమ్మతో కూడా ఒకసారి మాట్లాడదాం మేడం చెప్పండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని అందులోనూ మీ పాప కేవలం అంటే మీ పాప ఒక కీలక పాత్ర అయితే పోషించింది ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది సంతోషంగా అంటే మీరు అసలు మీ పాపలో అంటే క్రికెట్ ఆడే టాలెంట్ ఉంది అని ఎప్పుడు గుర్తించారు అంటే మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేశారు వాళ్ళ డాడీకి ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాము కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ పెడు తర్వాత తనకి క్రికెట్ తప్ప వేరే ప్రపంచం తెలియదు అసలు అంటే జనరల్గా పేరెంట్స్ అంటే ఆటలొద్దు ఏమొద్దు చదువుకో అని చెప్పి అంటే ఇల్లు చదువు అన్నట్లే పరిమితం చేస్తారు కానీ మీ అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేశారు కదా అంటే అసలు ఎట్లా వాళ్ళ డాడీ స్టార్ట్ చేశారు తనకి ఇంట్రెస్ట్ పెరిగింది ఇక తనకి వేరే ప్రపంచం తెలియదు కాబట్టి ఇక సపోర్ట్ అంటే మీరు ఏ రోజు మీ పాపకి అడ్డు చెప్పలేదా ఆహా లేదు అలా డెసిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ముందుకెళ్ళటం ఇంకా అడ్డు ఇప్పుడు అసలు అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీ పాప ఈ స్థాయిలో ఆడుతుంది ఇంత ఆదరణ లభిస్తుందని ఏ రోజున ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేశాం ఎప్పుడు అది సక్సెస్ అవ్వదు అనుకోలేదు సక్సెస్ అయ్యింది ఒక రోజు లేటుగా అయినా కానీ సక్సెస్ అయ్యిద్దని అనుకుంటున్నాను త్రిష వాళ్ళ అమ్మ కూడా ఈ
కూతురి సక్సెస్ ని అయితే ఎంజాయ్ చేస్తుంది ఖచ్చితంగా తన కూతురు ఏదో ఒక రోజు అయితే ఉన్నత స్థాయిలో ఆడుతుంది అని చెప్పే నమ్మకాన్ని అయితే ఆమె మొదట్ నుంచి వ్యక్తం చేశారని కూడా మనతో చెప్తున్నారు ఇది మొత్తానికి కూతురి సక్సెస్ ను తల్లిదండ్రులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అదంతా ఇప్పటివరకు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసాం